వరకే పవన్ కళ్యాణ్ రెండు ఉద్యమాలు చేశాడు. ఎప్పుడైతే ప్రతి ఒక్క ప్యాకేజ్ వచ్చిందో సైలెన్స్ రైట్. ఆ అంశం పక్కన పెట్టి మన అసలు మూలంలోకి వద్దాం. అమరావతి భూముల్లో భారీ కుంభకోణం జరిగింది, మీరు పదే పదే ఆరోపిస్తూ చెప్తూ వస్తున్నది. ఇంత కుంభకోణం జరిగి ఉంటే హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇస్తుంది చెప్పండి. ఈ వాదన చెప్పలేదు కాబట్టి సార్. అక్కడ జరిగింది ఏంటంటే మూడు రాజధానులు ఉండాలా ఒక రాజధాని ఉండాలా అనే దాని మీద మాత్రమే వాదనలు జరిగాయి. మీరు రాయండి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లెటర్ రాయండి అయ్యా, ఇది మీరు సుమోటోగా తీసుకోండి దయచేసి. ఈ వీడియో చూసి కూడా సుమోటోగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వీడియో కూడా చూసి రాయండి సుమోటోగా. ఇందులో 5 లక్షల కోట్ల కుంభకోణం దక్కుని ఉంది. ఇది గనక మీరు మీరు దయచేసి మీ దయాదాక్షిణ్యాలతో దీనికి దీన్ని సమగ్రంగా విచారించి తీర్పు వెలువరిస్తే 5 లక్షల కోట్ల ఆదాయం తక్షణం వచ్చి పడుతుంది. ఆంధ్రప్రదేశ్కున్న 10 లక్షల కోట్ల అప్పులు 5 లక్షలు క్లియర్ అయిపోతుంది చెప్పండి, మీరు రాయండి. ఏమండి ఇప్పుడు జస్టిస్ గోపాల్ గౌడ్ గారు అన్నారు కదా, ఇప్పుడు ఆయన దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. 1 ఎకరం రాజధానికి ఇస్తే బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చు, అదే విలువైన భూమి. సో దానిని రైతులు పాపం అంటారు. ఏంటండి బాబు అటువంటి త్యాగం, అదే త్యాగం అయితే 5 కోట్ల మంది ఆ త్యాగం చేయడానికి తహతహలాడతారండి. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి రైతు ప్రతి పౌరుడు నేను 10 లక్షలు ఇస్తే నాకు 115 కోట్లు వస్తాయంటే ప్రతి రైతు తహతహలాడతారండి. త్యాగం అనే మాట ఎక్కడొచ్చింది? ఇప్పుడు సిఆర్డీఏ చట్టంలో దట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ సిఆర్డీఏ. సిఆర్డీఏ చట్టం ద్వారా దానికి ఒక ఆమోదం లభించింది, ఒక యోగ్యత లభించింది. అది ఒక ఒప్పందం, దాన్ని మనం వ్యాపార ఒప్పందం అనకూడదు. ఎందుకంటే దాంట్లో వాళ్ళ ఔదార్యాన్ని కూడా, రైతుల ఔదార్యాన్ని కూడా ఇక్కడ మీరు రైతులని నేను దయచేసి మిమ్మల్ని వేరు చేసి చూడమంటారు. రైతులు వేరు, రైతులు వేరు, పెట్టుబడిదారుల ముసుగు వేసుకొని 2014 తర్వాత భూములు కొన్న వాళ్ళ వ్యవస్థ వేరు. ఆ మూడు విడివిడిగా చేసుకుని వాళ్ళని సెగ్రిగేట్ చేయమంటున్న ప్రభుత్వాన్ని. ఆ పట్టా ఉండి ఈ రోజు వరకు అదే పట్టా కలిగి ఉన్న వాళ్ళు రైతు, లేదా ఆ పట్టాలో సగం అమ్ముకుని సగం ఉన్నా సరే సగానికి రైతు ఆయన. కానీ 2014 ప్రకటన తర్వాత భూమి కొన్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు అంటారా? నేను వాళ్ళు పెట్టుబడిదారులు అవుతారు, వాళ్ళు రైతులు ఎవరు? అక్కడ అమరావతి రైతుల్లో మీరు దాదాపు 60% భూములు చేతులు మారిపోయింది. రైట్, యూ హావ్ అనదర్ ఆప్షన్ బిఫోర్ యూ రాజశేఖర్ గారు. రైట్, అయిపోయింది, అది అయిపోయింది. ఈ రోజు ఎలాగో చంద్రబాబు ప్రభుత్వం లేదు, రేపు 40 రోజుల తర్వాత వస్తుందో లేదో మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు ఇంకో 40 రోజులు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరేం చేయాలి? రైతుల పేరుతో 2014 తర్వాత భూములు కొన్న వారి దగ్గర నుంచి మీరు 5 లక్షల కోట్లు వసూలు చేయండి పోని. మీరు ప్రభుత్వం కదా, ఇప్పుడు ఉంది కదా ప్రభుత్వం. నేను ఎందుకు అదని చెప్తాను, నేను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా. నేను చెప్పిన సమగ్ర సమాచారం ప్రతి గ్రామ సచివాలయం దగ్గర డిస్ప్లే చేయండి. ప్రతి ప్రభుత్వం మీరు ఓటేసే ముందర ప్రజలకి తెలియాలి. ప్రతి గ్రామ సచివాలయం దగ్గర, లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రధాన కూడళ్ళ దగ్గర ఈ సమాచారం డిస్ప్లే చేయండి. ప్రజలు చదువుకుంటారు, అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఎవరు దోపిడీదారు. అసలు ఈ విపక్షాలు ఎందుకు దీన్ని సమర్థిస్తున్నాయి? నేను ఒకటి చెప్తున్నానండి, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, దీనిని సమర్థించే ప్రతి విపక్ష నేతకి దీంట్లో వాటా. ఇంత దోపిడీని సమర్థిస్తున్నారంటే వాటా లేకుండా ఎవడు సమర్థించడు. ఉదాహరణకి విపక్ష నేత అంటే ఎవరు ప్రభుత్వం చేసి ఎవరెవరైతే అమరావతి రైతులతో భుజం కలిపి నడిచారో, ఎవరైతే అమరావతి రైతుల ఉద్యమాలలో భుజం కలిపి వాళ్ళతో నిలబడ్డారో, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరబోయే ముద్రగడ పద్మనాభం అయినా సరే. మీరు చెప్పేది 2014 తర్వాత సంగత, 2014 పూర్వం వైసీపీ కూడా భుజం కలిపి నడిచింది వాళ్ళతో. ఈ రోజున ఈ చూసిన తర్వాత కూడా రైతులు అమరావతి రైతుల పక్షాన అని ఎవరైనా మాట్లాడితే సిపిఐ తరఫున తన వాయిస్ చాలా బలంగా వినిపిస్తున్నారు రామకృష్ణ గారు. సిపిఐ గానీ, సిపిఎం గానీ, వైఎస్ షర్మిల గానీ, ముద్రగడ పద్మనాభం గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఎవరైనా సరే దీనిని సమర్థిస్తే దీంట్లో వాళ్ళకు ఈ దోపిడీలో, ఈ ఖజానా దోపిడీలో, ప్రభుత్వ ఖజానా దోపిడీలో వాళ్ళు వాటాదారులు దొరికారండి. పాపం పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానిగా ఆయన మీద తీసుకెళ్ళి బక్కడ బురదేసేస్తున్నారు మీరు. కాదండి, నేనేమంటున్నానంటే మీరు దీనిని చూసిన తర్వాత కూడా దీన్ని సమర్థిస్తారా లేదా? ఏ మనసులో సమర్థిస్తారు? జరిగింది, నేను కాదంటలా. మీరు చెప్పింది ఏంటంటే అప్పుడు ఏం చేయాలి మీరు? ప్రజలు మీరు డిమాండ్ చేయండి సార్, ఖజానా దోపిడీ చేసే వాళ్ళు వాటాదారులే కదా. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెంట్లు వేసుకోవడానికి ఇబ్బంది ఉందా? మీరు కూడా ఏంటి ఒక టెంట్ వేసి ప్రభుత్వం డిమాండ్ చేయండి. నాకు తెలిసి చేయండి. ఈ భూ ప్రపంచంలో నేను ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటాను, నాకు దోచుకునేందుకు అనుమతి ఇవ్వట్లేదు అని ఉద్యమాలు చేసింది కేవలం అమరావతి రైతులు మాత్రమే, అమరావతి రైతుల పేరుతో చెప్పుకుంటున్న వాళ్ళు మాత్రమే.
ఎవడు నేను ప్రభుత్వ ఖజానా దోచుకుంటానని ఉద్యమం ఎవడు చేయడు. ఎంత బాహాటంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా నేను ప్రభుత్వ ఖజానా దోచుకుంటాను అని 1500 రోజులు ఉద్యమం చేసిన చరిత్ర అమరావతి రైతులు. ఇట్ సీమ్స్ ఏంటంటే మీరు వైసీపీని భుజాన వేసుకొని ఇక్కడికి వచ్చారు, నాకు అర్థమైపోయింది మీరు మాట్లాడుతున్న మీ ఆర్గ్యుమెంట్ కానీ. ఎంత కౌంటర్ సార్? కాదు కాదు, నేను ఒకటి నేరుగా అడుగుతాను రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నేను నేరుగా అడుగుతాను ఒక విషయం చెప్పండి. వైసీపీ నుంచి మీకు అందిన ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ ఎందుకు ఇస్తారు అంటే నిజాలు మాట్లాడితే ప్యాకేజా? నిజాలు మాట్లాడితే ప్యాకేజా? తెలుగుదేశాన్ని విమర్శించి డొక్కచించి డోలు కడితే ప్యాకేజ్ ఇస్తున్నారు కదా, మీకు ఎంత ఇచ్చారు? కాదు అంటే తెలుగు పవన్ కళ్యాణ్కి అమరావతి రాజధాని ఉండాలి, జై అమరావతి జై ఆంధ్ర అంటున్న పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చారు చంద్రబాబు నాయుడు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, మీకు ఎంత ఇచ్చారు నేరుగా చెప్పండి. నాకు 50 పైసా ముట్టలేదు ఈ రోజు వరకు వైసీపీ. పవన్ కళ్యాణ్ కూడా 50 పైసా ముట్టలేదు, ఆయన ప్రజల వచ్చాడు. ప్రభుత్వ ఖజానా దోపిడీని వ్యతిరేకించమనండి. వ్యతిరేకిస్తాడు సార్, వ్యతిరేకించినప్పుడు ఆయన ప్యాకేజీ లేదని క్షమాపణ చెప్తా. ఇదే ఛానల్లో వచ్చి అవసరమైతే గుంజిడి తీసి ప్రభుత్వ ఖజానా దోపిడీ లైవ్ లో 100 గుంజీలు తీసి ఆయన క్షమాపణ చెప్తారా? పవన్ కళ్యాణ్ అమరావతిలో జరిగింది 5 లక్షల కోట్ల దోపిడీ అంటే 100 కాదు, రోజుకు 100 చొప్పున 100 రోజులు చేస్తా. రోజుకు 100 రోజులు చొప్పున లైవ్ 100 గుంజీలు లెక్క పెట్టి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తా. మీకు ఆయన ఆ గబ్బర్ సింగ్ మూవీ గుర్తుందా? ఆయన ఎస్ఐగా కూర్చొని అందరి చేత పెరేడ్ చేయిస్తాడు. అలాంటి పెరేడ్ ఒకవేళ చేయిస్తే మీరు ఆ పెరేడ్ లో పార్టిసిపేట్ చేసి ఆయన చెప్పినట్టు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ముందు చేయమనండి, ముందు జై అమరావతి జై ఆంధ్ర నినాదం ఆపమనండి. అమరావతి రైతుల పక్షాన్ని నిలబడడం ఆపమనండి. ఒకటే రాజధాని నినాదం ఆపమనండి. అమరావతిలో జరిగింది దోపిడీ అవునా కదా తేలిన తర్వాత రాజధాని ఎక్కడ ఎన్ని ఏమిటి అయితే సార్. ఇంకొక ఆప్షన్ ఉంది ఈ గవర్నమెంట్కి ఇంక 40 రోజుల వ్యవధిలో. ఎలాగో ఆయన అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్నారు, మంది కాకపోతే కాశీదాకా అని సామెత ఉంది, సాయం చేస్తున్నారు. ఇంకొక 5 లక్షల కోట్లు ఇలా ఒక బెగ్గింగ్ బౌల్ తోటి వెళ్ళమనండి. అయ్యా 5 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్